చట్టసభలో ప్రశ్నించే గొంతు ఉండాలన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం దగ్గర ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తో కలిసి వాకర్స్ను కలిశారు. ఎంపీగా పొన్నం ప్రభాకర్ను, ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు జీవన్ రెడ్డి. దయచేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, అందరి జీవితాలు బాగుపడతావని చెప్పి భావించడం జరిగిందో, రాష్ట్రం ఏర్పడ్డ ఈ 4.5 సంవత్సరాల కాలంలో వాస్తవంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఖాళీ లేక కాదు, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. వాస్తవంగా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు, రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు. దానికి తోడు ప్రతి సంవత్సరం ఒక 20,000 ఉద్యోగాలు పదవి విరమణ పొందినా కానీ 80,000 అంటే 120 + 80 దాదాపు 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా ప్రభుత్వ పరంగా భర్తీ చేయబడ్డాయి కేవలం 20,000 10% మాత్రమే. ఇలా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేదు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఏదైతే ఉపాధ్యాయుల నియామకం ఆవశ్యకంగా భావిస్తామో కేవలం విద్యా వాలంటరీ వ్యవస్థతో ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడంతో పాఠశాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారానికి ఏదైతుందో అవి సభలో లేవనెత్తబడ్డప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందించేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం. తప్పకుండా పట్టభద్రులంతా మరొకసారి పునరాలోచన చేసుకొని జీవన్ రెడ్డి గారి గెలుపు పట్ల మీ సానుకూలత చూపెట్టాల్సిందిగా కోరుతూ, 42 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ 2 రోజులు ప్రజలు ప్రతిచే గొంతుగా అనుభవజ్ఞుడైన జీవన్ రెడ్డి గారు గెలిపించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద లేదా ప్రభుత్వ హామీల అమలుకు సంబంధించిన విషయం లోపల పోరాడే వ్యక్తిగా జీవన్ రెడ్డి గారు ఒక పోరాట యోధుడిగా ఉన్నటువంటి సందర్భంగా వారిని గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరికీ